యాత్రతో పవన్ జనాల్లోకి వచ్చేశారు. యాత్రలో భాగంగా తన రాజకీయ వ్యూహాలపై పవన్ కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. పొత్తు పెట్టుకుంటానో ఒంటరిగా పోటీ చేస్తానో ఇంకా తేల్చుకోలేదన్న పవన్ మాటలు రాజకీయాల్లో ఒక్కసారిగా వేడెక్కించాయి. టీడీపీతో కలిసి వెళ్లే అంశంపై గతంలోనే పవన్ పరోక్ష సంకేతాలు ఇచ్చారు. దీంతో టీడీపీతో పొత్తు దాదాపు ఖాయమైనట్లే అనుకున్నారు. అయితే కూటమిలో బీజేపీ కలిస్తే బాగుంటుందని జనసేనాని అనుకుంటున్నారు. అప్పుడు వైసీపీ వ్యతిరేక ఓటు చీలదని, దీంతో ఆ పార్టీని ఓడించడం ఈజీ అవుతుందని పవన్ ఆలోచన. ఈ విషయంపై బీజేపీకి తన అభిప్రాయాన్ని పవన్ చెప్పారు. గతంలో అయితే బీజేపీ నుంచి దీనిపై సానుకూలత రాలేదు. ఇప్పుడిప్పుడే బీజేపీ వైఖరిలో మార్పు కనిపిస్తుంది. టీడీపీ జనసేన కూటమిలో బీజేపీ చేరుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎన్నికల్లో పొత్తుల గురించి ఇంకా తేల్చుకోలేదని పవన్ చెప్పడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఒంటరిగా పోటీ చేసి జనసేన గెలిచే పరిస్థితి లేదు. కొన్ని చోట్ల మాత్రమే ఆ పార్టీ బలంగా ఉంది. మిగతా చోట్ల గెలవాలంటే టీడీపీ వంటి పార్టీ మద్దతు కావాల్సిందే. దీంతో టీడీపీతో పొత్తుకు రెడీ అయ్యారు. అయితే పవన్ పరిస్థితి చూసిన టీడీపీ జనసేనను వాడుకోవాలని చూస్తుంది. ఆ పార్టీకి తక్కువ సీట్లు ఇవ్వాలని భావిస్తుంది. 175 అసెంబ్లీ స్థానాలుండగా జనసేనకు 45 వరకు మాత్రమే స్థానాలు ఇవ్వాలని టీడీపీ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇదే జనసేనానికి నచ్చడం లేదు. ఇంత తక్కువ సీట్లలో పోటీ అంటే అది పార్టీ స్థాయిని తగ్గించడమే. అందుకే సంఖ్య చెప్పకపోయినా గౌరవప్రదమైన సీట్లు కావాలని జనసేనాని ఆశిస్తున్నారు. పొత్తు కుదరకపోతే జనసేన కంటే టీడీపీకే ఎక్కువ నష్టం. ఒంటరిగా పోటీ చేసినా జనసేన ఎన్నో కొన్ని సీట్లు గెలుస్తుంది. గెలవకపోయినా పెద్దగా పోయేదేమీ లేదు. ఈసారి టీడీపీ గెలవకుంటే మాత్రం ఆ పార్టీ పని అయిపోయినట్లే. టీడీపీకే జనసేన అవసరం ఎక్కువగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సీట్ల పంపకాలపై టీడీపీ జనసేన మధ్య ఏదో జరుగుతుందనే ప్రచారం నడుస్తుంది. దీంతో జనాల్లోకి వెళ్లడం ద్వారా పవన్ తన బలం నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. తనకెంత ఆదరణ ఉందో చూపించి కావలసినన్ని సీట్లు పొందే ఎత్తుగడ పవన్ చేసినట్లు కనిపిస్తుంది. ఇది పక్కా క్లారిటీ తప్ప పవన్లో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు అనే చర్చ జరుగుతుంది.